దేశాన్ని కరోనా మహమ్మారి కబలిస్తోంది. రోజు రోజుకు అటు పాజిటివ్ కేసుల సంఖ్య ఇటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటువంటి సందర్భంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి కనిపించని శత్రువుతో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పోరాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో వైద్యం అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం బాధాకరమైన విషయమని అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేరి నాగిరెడ్డి. శుక్రవారం ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేరి నాగిరెడ్డి, డాక్టర్లు షాద్నగర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్లపై దాడులకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు, ఆసుపత్రులపై జరుగుతున్న దాడులు ఇలాగే కొనసాగితే రోగులకు చికిత్స అందించేది ఎలా అని వారు ప్రశ్నించారు. ప్రాణాపాయ స్థితిలో రోగులకు చికిత్సను అందించే డాక్టర్లపై దాడులు చేయడం సరైంది కాదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, విజయ్ కుమారి, డాక్టర్ తారకేశ్వరి, డాక్టర్ నాగవర్ధన్ రెడ్డి, డాక్టర్ రమేష్ బండారి, డాక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో చాలామంది డాక్టర్లు వాళ్ళ యొక్క ప్రాణాలను పుట్టన పెట్టుకొని ఎంతో ప్రాణత్యాగం చేశారు. అయినా కూడా మా పైన దాడులు జరుపుతూ ఉన్నారు. చాలా ఈ యొక్క ఉత్సాహము వాళ్ళని చట్టరీత్యా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ముగిస్తున్నాను. అసోసియేషన్ భౌతిక దాడి నిరసనగా ఒక కాల్ చేశారు. దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ల మీద భౌతిక దాడి చేస్తున్నారు. రక్షించే వాళ్ళని రక్షించమని అంటే చాలా వాళ్ళనే మీరే ఇబ్బంది పడుతున్నారు. మనం తెలుస్తూనే ఉంది డాక్టర్లు ఎంత ఈ విశ్వ పరిస్థితుల్లో, ఈ కోవిడ్ సమయంలో, పాండమిక్ సమయంలో ఎంతమంది రక్షించారో, వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి అట్లీస్ట్ కనీసం 1500 డాక్టర్లు చనిపోయారు మొత్తం దేశవ్యాప్తంగా. అయినా సరే డాక్టర్ల మీద వేరే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు చేయాల్సిన పని సరిగ్గా చేయనీయడం లేదు. దయచేసి మేము మా ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకటే కాల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి అందరిని మేము రక్షించే వాళ్ళు రక్షించండి అని కాల్ చేస్తున్నాను. అందరూ అర్థం చేసుకొని మాకు కనుక కోఆపరేట్ చేస్తేనే మేము ఈ సరైన డాక్టర్గా మా వృత్తిని సరిగ్గా మా పనులు సరిగ్గా చేయగలుగుతాము. అందుకని దీన్ని ఖండిస్తున్నాము. మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ల తరఫున డాక్టర్లపై భౌతిక దాడులు, భౌతికంగా అంటే ఫిజికల్గా అక్కడ నుండి ట్రీట్మెంట్ చేస్తుంటే పేషెంట్కి ఏదో ప్రాబ్లం రాగానే వెంటనే డాక్టర్ని బాధ్యత చేసి డాక్టర్లపైన దాడి చేయడం అనేది భావ్యమైంది కాదు. దానివల్ల మిగతా డాక్టర్లు కూడా మానసికంగా వెనుకబడి ఈ సీరియస్ కేసెస్ చూడకుండా అయిపోతారు. సో అది నివారించడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వాళ్ళకి అలర్ట్ చెప్పడం కోసం అని చెప్పి ఈ నిరసన చేయడం జరుగుతుంది. సో ఈ నిరసన వల్ల ఎప్పటికైనా కానీ కన్సర్న్ అథారిటీస్ మేలుకొని డాక్టర్లకి, క్రిటికల్ కేర్లో చేసే డాక్టర్లకి సపరేట్గా భద్రత కోసం అని చెప్పేసి ఏదైనా చట్టం తీసుకురావాలని చెప్పి 2021 సంవత్సరం డాక్టర్లపై జరుగుతున్నటువంటి భౌతిక దాడులను నిరసిస్తూ ఈ నిరసన ప్రధానమంత్రి వరకు చేరాలని, దానికి ఒక ఫలితం వచ్చేసి డాక్టర్లపై భౌతిక దాడులు చేసేవాళ్ళని కఠినంగా శిక్షించాలని. ఈ సంస్కృతి భారతదేశానికి మంచిది కాదు. రక్షించేవారని రక్షిస్తే రక్షించేవారు కూడా ముందుకు రావడానికి వెనకంజ వేస్తారు. కాబట్టి డాక్టర్లపై దాడులను నిరసిస్తూ, ఖండిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అండ్ చీఫ్ మినిస్టర్స్ కానీ, ప్రధానమంత్రి కానీ వీళ్ళంతా కూడా చొరవ తీసుకొని ఒక స్ట్రిక్ట్ లా తీసుకురావాలని చెప్పేసి ఐఎంఏ షాద్నగర్ బ్రాంచ్ నుంచి నేను ఈ వినతి ప్రధానమంత్రి వరకు చేరేదాకా వెళ్ళాలని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ కమిటీ పిలుపు మేరకు డాక్టర్లపై భౌతిక దాడుల నిరసన ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి వేరేజ్ వేసుకుంటే గత సంవత్సరం కోవిడ్ డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది అంతా సమర్థవంతంగా పనిచేసి చాలా మటుకు కోట్ల మంది ప్రాణాలను రక్షించారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలనే పరంగా పెట్టి ఎంతోమంది లక్షల మందిని సేవ చేశారు. అయితే ఆ క్రమంలోనే ఈ సెకండ్ వేవ్ గురించి గవర్నమెంట్ యాక్చువల్లీ డాక్టర్లను కానీ గవర్నమెంట్ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ సరిగా అప్రమత్తత చేయకపోవడం వల్ల అంటే ఇంటిమేషన్ నుంచి ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఫెసిలిటీ మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బెడ్లు కానీ ఆక్సిజన్ కానీ మందుల కొరత లేకుండా అన్నింటిలో అలర్ట్ చేసింటే ఇప్పుడు జరిగిన ప్రాణ నష్టాన్ని ఎంతో వారు నివారించేవారు. అయితే ఇది గవర్నమెంట్ వైఫల్యం, డాక్టర్ల వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లో లేదు. డాక్టర్లు ఎట్టి చూసినా పేషెంట్ వస్తే వాళ్ళకి తమ నైపుణ్యం మేరకు సాధ్యమైనంత వైద్యం చేస్తారు, ప్రాణాలను రక్షిస్తారు. అయితే మందుల కొరత వల్ల ఆక్సిజన్ లేకపోవడం, బెడ్స్ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది గవర్నమెంట్ వైఫల్యము. ఆ వైఫల్యాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకొని డాక్టర్ల సైడ్ ఏ తప్పు లేదు, ఇది గవర్నమెంట్ ఫాల్ట్ అని చెప్పి రియలైజ్ అయ్యి ముందు కూడా డాక్టర్ల మీద దాడులు జరగకుండా చూడాలి. దాంట్లో మీరు పత్రిక, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డాక్టర్లకు సపోర్ట్ చేస్తూ ఇది గవర్నమెంట్ వైఫల్యాన్ని ముఖ్యంగా మీరు ఇది చూస్తూ ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా మా మీద దాడులు జరిగితే మేము మోరల్గా డిమోరల్ అయిపోయి ఈవెన్ రిస్క్ కేసెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా చేయలేదు. కాబట్టి మాకు మీ అంత సపోర్ట్ కావాలి, దీన్ని హైలైట్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.